హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షాహిద్ వండర్స్ ఈరోజు వీడియోలో మన అందరి ఫేవరెట్ రెసిపీ అయిన గోంగూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను గోంగూర పచ్చడి అంటే ఇష్టం లేనివారు ఆల్మోస్ట్ నాకు తెలిసి అస్సలు ఎవ్వరు ఉండరు అనుకుంటాను వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని రోట్లో రుబ్బుకున్న గోంగూర పచ్చడి వేసుకొని తింటే ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది ఇక లేట్ చేయకుండా అమ్మ చేతి గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం పదండి ముందుగా దానికోసం ఏమేం ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాం వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర చిటికెడు మెంతులు ఒక రెమ్మ కరివేపాకు ఒక మీడియం సైజ్ ఆనియన్ కొన్ని వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోండి ఒక గుప్పెడు ఎండుమిర్చి ఇవి మీకు కారానికి సరిపడినన్నీ తీసుకోండి నేను ఇక్కడ రెండు కట్టల గోంగరను తీసుకొని నీట్గా వలిచి వాటర్లో టూ టైమ్స్ నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ముందుగా స్టవ్ వెలిగించి కడాయిని పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర చిటికెడు మెంతులు ఒక రెమ్మ కరివేపాకు గుప్పెడు ఎండుమిర్చిని వేసుకొని ఒక నిమిషం పాటు లోటు మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి జాగ్రత్తగా దగ్గరే ఉండి కలుపుతూ లోటు మీడియం ఫ్లేమ్లో ఎక్కడ మాడకుండా వేయించుకోవాలి ఇవి మనకు వేగిపోయాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచేయండి అదే కడాయిలో మనం ముందుగా నీట్గా క్లీన్ చేసుకున్న గోంగూరను వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి గోంగూర మనకు తొందరగానే మగ్గిపోతుందండి ఇందులో ఒక్క చుక్క కూడా వాటర్ యాడ్ చేసుకోకూడదండి చూసారా విత్ ఇన్ టూ మినిట్స్లోనే గోంగూర అంతా కూడా మనకు చక్కగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని మరొక రెండు నిమిషాల పాటు లోటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి చూసారా వీడియోలో చూపిస్తున్నట్లుగా గోంగూర మొత్తం కూడా మనకు ఇలా చక్కగా మగ్గిపోవాలి ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని పక్కనుంచేసి పూర్తిగా చల్లారనివ్వాలి పచ్చడికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకున్నాక పచ్చడిని రోట్లో వేసుకొని రుబ్బుకుందాం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి జీలకర్ర మెంతులు కరివేపాకు అలాగే ఇందులో వన్ టేబుల్ స్పూన్ కల్లుప్పుని కూడా యాడ్ చేసుకొని మెత్తగా దంచుకోవాలి ఎండుమిర్చి మెత్తగా మెదిగిపోయాక మనం ముందుగా వలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి వెల్లుల్లి రెబ్బలు కూడా కొంచెం మెత్తగా మెదిగిపోయాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూరను వేసుకొని పచ్చడి మొత్తం కూడా ఒకసారి బాగా దంచుకోండి గోంగూరను మనం ముందుగానే ఆయిల్ వేసుకొని మెత్తగా ఉడికించుకున్నాం కాబట్టి ఇందులో తొందరగానే మెదిగిపోతుంది ఒక మీడియం సైజ్ ఆనియన్ని రోట్లో వేసుకొని కొంచెం పెద్ద ముక్కలుగానే దంచుకోండి తినేటప్పుడు పంటికి తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకొని ఒకసారి పచ్చడి మొత్తం కూడా బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే చివరగా ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి నాకు మాత్రం ఉప్పు కారం పులుపు అన్నీ కూడాను పర్ఫెక్ట్గా సరిపోయాయి చూశారు కదా చాలా సింపుల్గా మన అందరి ఫేవరెట్ రెసిపీ అయిన అమ్మ చేతి గోంగూర పచ్చడిని రోడ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరందరూ కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో గోంగూర పచ్చని ప్రిపేర్ చేసుకొని చూడండి తప్పకుండా మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది మరెన్నో హెల్తీ హోమ్ మేడ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి